హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణలో ఉన్న ఐటీఐ ఎలక్ట్రిషియన్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో మీకు తెలుసు పదిహేను వందల యాభై మూడు పొజిషన్స్తో జేఎల్ఎం నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది సో ఈ జేఎల్ఎం నోటిఫికేషన్కి ఎస్పీడీసీఎల్ నుంచి ఇచ్చారు అసలు ఎవరు ఎలిజిబుల్ ఎవరు నాట్ ఎలిజిబుల్ ఏజ్ ఎంతుండాలి శాలరీ ఉంటుంది సో ఐటీఐ ఎలక్ట్రీషియన్తో పాటు సో అప్రెంటిస్ సర్టిఫికెట్ ఉంటేనే ఎలిజిబులా కాదా దాంతోపాటు ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యి ఎలా ఈజీగా జాబ్ కొట్టచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి కన్ఫామ్గా ఒకప్పుడు జైలం ఉద్యోగం అనేది చాలా ఈజీగా వచ్చిందండి కానీ ఇప్పుడు ఈ ఉద్యోగం ఈజీగా రాదు సో ఈ వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి దాకా చూడండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఐటీఐ ఎలక్ట్రీషియన్ వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి ఒక ఐడియా అనేది వస్తుంది సో ఇది ఫస్ట్ జేఎల్ఎం నోటిఫికేషన్ ఒకప్పుడు చాలా ఈజీ ఉండేది ఉద్యోగం సాధించడము రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కానీ ఇప్పుడు చాలా టఫ్ అయిపోయింది మీరు ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ వచ్చింది ఎస్పీడీసీఎల్ నుంచి వెయ్యి పొజిషన్స్తో నోటిఫికేషన్ వచ్చింది ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు ఆ ఎగ్జామినేషన్లో అవకవతవకలు జరిగాయి అంటే పేపర్ లీక్ అయిందని క్యాన్సల్ కూడా చేయడం జరిగింది కానీ మీకు ఆ పేపర్ స్టాండర్డ్ ఇంజనీర్ ఓకేనా సబ్ ఇంజనీర్ లెవెల్లో సబ్ ఇంజనీర్ కాదు అసలు మనకు అసిస్టెంట్ ఇంజనీర్ లెవెల్లో ఆ పేపర్ రావడం జరిగింది ఒక జేఎల్ఎం నోటిఫికేషన్లో జేఎల్ఎం నోటిఫికేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ లెవెల్లో రావడం జరిగింది సో ఎందుకు అంత టఫ్ వచ్చిందంటే అంత కాంపిటీషన్ ఉందన్నమాట ఈ జేఏల్ఎం ఉద్యోగానికి సో ఈ జేఎల్ఎం ఉద్యోగం సాధించాలంటే మీకు కోచింగ్ అనేది ఖచ్చితంగా అవసరం కానీ కోచింగ్ సెంటర్లు మీకు దగ్గరలో ఉండవు సో దానికోసమే ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది సో మనకి జాబ్స్ అకాడమీ అనే అప్లికేషన్ ఉంటుంది సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ప్రతి ఒక్క డౌన్లోడ్ వేసుకుని అందులో మీకు జేఎల్ఎం కంప్లీట్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ జేఎల్ఎం కంప్లీట్ కోర్స్ని తీసుకోండి సో ప్రిపేర్ అవ్వండి ఒక అవగాహనతో అంటే సబ్జెక్ట్ని అవగాహనతో వెళ్ళి మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు ఉద్యోగం అనేది వస్తుంది సో ఆ కోర్స్ తీసుకోవడం వల్ల మీకు ఒక క్లారిటీ ఉంటుంది అనమాట అది వన్ ఇయర్ పార్ట్ ఉంటుంది మీకు సో ఆ కోర్స్ తీసుకోవడం వల్ల జేఎల్ఎం ఒకటే కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలలో కూడా అసలు ఎలా ఉంది టాపిక్ ఎలా అనేది ఈజీగా ఉద్యోగం సాధించవచ్చు అన్నమాట ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి ఇంట్లో కూర్చొని మీరు మొబైల్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అయ్యి జాబ్ అనేది సాధించవచ్చు కొంచెం కష్టపడితే ఈజీగా ఉద్యోగం అనేది వస్తుంది సో ఈ ఉద్యోగాని కోసం జాబ్స్ అక్కడ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది అక్కడ కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఎవరైతే కోర్స్ తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా మనం డౌట్స్ అయితే క్లారిఫై చేయడం జరుగుతుంది అప్లికేషన్లో సో ఇక అపార్ట్ ఫ్రమ్ దట్ ఒకసారి వీడియోలోకి వచ్చేస్తే అంటే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్లోకి వచ్చేస్తే క్వాలిఫికేషన్స్ వచ్చేసే దానికన్నా ముందు ఏజ్ పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల ఏజ్ ఉండాలి అంటే అన్ వాళ్ళు ఓపెన్ క్యాండిడేట్స్కి అయితే ఇంత ఏజ్ ఉండాలి ఇరవై నాలుగు వేల మూడు వందల నలభై రూపాయల శాలరీ అంటే ముప్పై రెండు వేల వరకు శాలరీ అనేది రావడం జరుగుతుందండి ముప్పై రెండు వేల నుంచి ముప్పై ఎనిమిది వేల కూడా ఇప్పుడు పీఆర్సి ఆడే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ నోటిఫికేషన్ మనకు ఎస్పీడిసిఎల్ నుంచి ఇచ్చారు ఓకేనా సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎస్పీడిసిఎల్ అని అండ్ ఎన్పిడిసిఎల్ అని ఉంటుంది ఓకేనా కొన్ని డిస్టిక్స్ ఏమో ఎన్పిడిసీఎల్ కిందికి కొన్ని డిస్ట్రిక్స్ ఏమో ఎస్పీడీసీల కిందకి వస్తాయి సో ఎన్పీడీసీఏలో నోటిఫికేషన్ పడితే ఎస్పీడీసీఎల్ వాళ్ళు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు ఎస్పీడీసీలో నోటిఫికేషన్ ఎన్పీడీసీఏలో నోటిఫికేషన్ పడితే ఎస్పీడీసీఎల్ వాళ్ళు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్కి ఎలిజిబుల్ అవుతారన్నమాట సో ఎస్పీడీసీలో ఏమేమి డిస్టిక్స్ ఉంటాయి ఎన్పిడిసీలో ఎంఎం డిస్టిక్స్ ఉంటాయి అనేది సో మీకు లాస్ట్లో చివరిలో చెప్తాను ఇది ప్రీవియస్ నోటిఫికేషన్ అనమాట మనకు క్యాన్సిల్ అయిన నోటిఫికేషన్ ఇదే సో ఏజ్ వచ్చేసి మనకు పద్దెనిమిది ముప్పై సంవత్సరాల వయసు ఉండాలి దాంతోపాటు ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ బీసీఈడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే ఐదు సంవత్సరాల ఏజ్ లెక్షన్ ఇస్తారు అంటే నలభై సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అప్రెంటిషిప్ అనేది అవసరం లేదండి ఎవరికైతే టెన్త్తో పాటు ఐటీఐ ఎలక్ట్రిషియన్ కానీ వైర్మ్యాన్ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఎలక్ట్రికల్ ట్రేడ్లో చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు మరి దీనికి కట్ ఆఫ్ డేట్ ఏంటంటే ఇప్పుడు మనకు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్లో నోటిఫికబోతున్నాడు అంటే ఫిబ్రవరి ఫిఫ్టీన్ నుంచి ఒక ట్వంటీ డేస్ ఇచ్చాడు అనుకుందాం ఓకేనా లేకపోతే ఒక ఫిఫ్టీన్ డేస్ ఆన్లైన్ అప్లికేషన్ ఇచ్చాడనుకుందాం లేకపోతే ఒక పది రోజులు ఇచ్చాడనుకుందాం అనుకుందాం అంటే ఫిబ్రవరి మనకు ట్వంటీ ఫైవ్ వరకు ఇచ్చాడనుకుందాం అనుకుందాం లాస్ట్ డేటు అప్లికేషన్ లాస్ట్ డేటు ఈ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ లోపు ఐటిఐ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఒకవేళ ట్వంటీ సిక్స్త్ తర్వాత వచ్చింది అయిపోయింది అనుకుందాం మీకు మీది లేదా మార్చ్ ఫస్ట్కి అయిపోయింది అనుకుందాం మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారంటే కన్సిడర్ చేయడు రెండు వేల పద్దెనిమిదిలో ఇలానే జరిగింది రెండు వందల యాభై మంది స్టూడెంట్స్కి జాబ్స్ కూడా ఇవ్వలేదు అంటే కట్ ఆఫ్ డేట్ లోపు వాళ్ళకు ఐటీఏ అయిపోకపోవడం వల్ల సో మీకు క్లారిటీ వచ్చింది కదా ఐటీఏ మాత్రమే ఎలిజిబిలిటీ ఇంకా ఎక్కువగా అప్రెంటి సర్టిఫికేట్ అనేది అవసరం లేదు ఫీజు వచ్చేసి కేవలం టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు జిహెచ్ఎంసీ ఏరియాలో అంటే మనకు హైదరాబాద్లోని ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ అయితే వేయాల్సి ఉంటుంది సో జస్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకొని మీరు పేమెంట్ చేస్తే మీకు హాల్ టికెట్ వస్తుంది ఎగ్జామ్ని రాయొచ్చు అయితే ఇక్కడ ఏ ఏ వాళ్ళ వాళ్ళు ఎలిజిబుల్ అని ఒకటి ఉంటుంది కదా సో ఏఏ డిస్టిక్ వాళ్ళు ఎలిజిబుల్ అంటే మహబూబ్ నగర్ వన్పర్తి నాగర్ కర్నూల్ జోగులాంబ గద్వాల్ నారాయణపేట్ నల్గొండ భువనగిరి యాదాద్రి సూర్యాపేట్ మేదక్ సిద్దిపేట్ సంగారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి మెడిచల్ మల్కాజ్గిరి హైదరాబాద్ డిస్టిక్ వీళ్ళందరూ లోకల్ అండి ఓకేనా వీళ్ళందరూ లోకల్ ముప్పై మూడు డిస్టిక్లలో ఈ డిస్టిక్ కాకుండా మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ ఓకేనా నాన్ లోకల్ అంటే మనం ఫైవ్ పర్సెంట్ కూడా మాది వరంగల్ సో నేను ఎస్పీడిసిలో ట్రై చేయాలంటే వంద పొజిషన్స్ ఉంటే ఐదు పొజిషన్లకు మాత్రమే నేను ఎలిజిబుల్ అవుతాను లోకల్ వాళ్ళు వందకు వంద పొజిషన్లకు ఎలిజిబుల్ అవుతారన్నమాట సో ఈ విధంగా ఉంటుంది సో ఎన్పిడిసిఎల్ నోటిఫికేషన్ కూడా మనకు త్వరలో వస్తుంది ఈ ఎన్పిడిసిఎల్ నోటిఫికేషన్ కూడా మనకు ప్రమోషన్స్ అని అయిపోతే రెండు వేల ఐదు వందల పొజిషన్స్తో బిగ్గెస్ట్ నోటిఫికేషన్ అయితే మనకు రాబోతుంది సో కాబట్టి ప్రిపేర్ అవ్వండి కోర్సు తీసుకోండి సో కోర్స్ తీసుకోవడం వల్ల మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది మనకు నోటిఫికేషన్ రాగానే మన ఛానల్లో అప్డేట్ చేస్తాను ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలో చెప్తాను సో మీకున్న చోట మీ ఇంట్లో కూర్చొని ఆన్లైన్ కోర్సెస్ చూసుకుంటూ రాసుకుంటూ అంటే నోట్స్ రాసుకుంటూ ప్రిపేర్ అవుతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది మీకు ఎనభై మార్కులకి ఎగ్జామినేషన్ ఉంటుంది దాని తర్వాత ట్వంటీ మార్క్స్కి పోల్ క్లైంబింగ్ ఉంటుంది జస్ట్ క్వాలిఫయింగ్ నేచరు సో ఈ ఎనభై మార్కులకు వచ్చిన మార్కుల ఆధారంగా సెలెక్షన్ ఉంటుంది సో ఎన్పిడిసిల్ వాళ్ళైతే ఒక అరవై ప్లస్ వస్తే జాబ్ వస్తుంది ఎస్పీడీసీల్ వాళ్ళకైతే ముప్పై ఐదు నుంచి నలభై మార్కులు వచ్చినా కూడా జాబ్ వస్తుంది కానీ ఈ ముప్పై ఐదు నుంచి నలభై మార్కులు కూడా సాధించలేకపోతున్నారు దీనికి గల రీజన్ ఏంటంటే సరైన సరైన ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం ప్రాపర్ ప్రిపరేషన్ లేకపోవడం ప్రాపర్గా సిలబస్ అనేది తెలుసుకోకపోవడం సో కాబట్టి ప్రిపేర్ అవ్వండి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి జాబ్స్ అక్కడ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో